हाई फ्रेंड्स नीन वीडियो में एसएससी जीडी की संबंधी ऑनलाइन लो ये विधंगा अप्लाई चेसुकोवाला स्टेप बाय स्टेप एक्सप्लेन अने चेयबोतुन्नानु ई वीडियो पूर्ति वरकु चूडंडि नच्च गनुक तप्पकुंडा लाइक चेयंडि फ्रेंड्स मनं ऑनलाइन लो अप्लाई चेसुकोवालंटे मुंदुगा मनकु वन टाइम रिजिस्ट्रेशन अने चेसुकोवाल्सि उंटुंदि तर्वात मनं अप्लाई अने चेसुकोवाल्सि उंटुंदि वन टाइम रिजिस्ट्रेशन चेसुकोवालंटे मुंदुगा मनकु नालुगु कावालि नालुगु एंटि अंटे ओकटि मोबाइल नंबर रेंडु मेल ऐडी मूडु आधार कार्डु नालुगु टेंथ मेमो मొత్తం నాలుగు కావాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, మొబైల్ నెంబర్ అలాగే ఆధార్ కార్డ్ నెంబర్, మెయిల్ ఐడి, నెక్స్ట్ 10th క్లాస్ మెమో. మొత్తం నాలుగు అయితే సరిపోతుంది. మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. మనం ఎస్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రిజిస్టర్ నౌ అని ఉండడం అనేది జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలో చెప్తాను. మీరు అక్కడ ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే నేను చెప్పినట్టు చేయండి. ముందుగా మీకు ఆధార్ కార్డ్ ఉందా అని అడగడం జరుగుతుంది. ఎస్ అని పెట్టండి. పెట్టిన తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ వన్ టైం టూ టైమ్స్ అనేది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే మీకు మీ ఐడి కార్డు కూడా ఎంటర్ చేయండి. ఐడి కార్డ్ అంటే ఆధార్ కార్డ్ అనేది పెట్టండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అది చూపెట్టడం జరుగుతుంది. ఏదో ఒకటి పెట్టి మీకు మీ దగ్గరలో అందుబాటులో ఉన్నది పెట్టి దానికి సంబంధించి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ ఇక్కడ నేమ్ టూ టైమ్స్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ టైం ఏమో ఎంటర్ చేయాలి, సెకండ్ వెరిఫై కోసం మళ్ళీ ఇంకోసారి ఎంటర్ చేయాలి. ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్కటి టూ టైమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మీ నేమ్ టూ టైమ్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నో అని పెట్టండి. పెట్టిన తర్వాత మీ ఫాదర్స్ నేమ్ కూడా టూ టైమ్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఎంటర్ చేసేది మాత్రం మీ 10th క్లాస్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా మాత్రమే ఎంటర్ చేయండి. మీరు మీకు తోచిన విధంగా అయితే ఎంటర్ చేయకండి, ఎందుకంటే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మదర్స్ నేమ్ కూడా టూ టైమ్స్ అనేది ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా టూ టైమ్స్. అలాగే నెక్స్ట్ మీరు ఏ బోర్డులో స్టడీ కంప్లీట్ చేశారు 10th క్లాస్ వచ్చేసి, మీరు స్టేట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ అని ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది, అక్కడ చూసుకోవచ్చు. మీరు టూ టైమ్స్ అది ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ రూల్ నెంబర్ కాడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ సంవత్సరం పాస్ అయ్యారో ఆ సంవత్సరం ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసి కింద వచ్చేసి మనకు జెండర్ మీరు మేల్ ఆర్ ఫీమేల్ అని అడగడం జరుగుతుంది. టూ టైమ్స్ మనం వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఎక్కడి వరకు చదువుకున్నారు అది పెట్టండి. పెట్టిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అలాగే టూ టైమ్స్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ టూ టైమ్స్ ఎంటర్ చేయాలి. అలాగే మీ మెయిల్ ఐడి కూడా టూ టైమ్స్ ఎంటర్ చేయాలి, ఎందుకంటే దానికి ఒక ఓటీపీ అనేది రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ లాస్ట్ ఏంటంటే మీరు పర్మనెంట్ అడ్రస్ అంటే మీరు ఏ స్టేట్లో ఉంటున్నారో అనేది అక్కడ పెట్టాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డ్ ప్రకారం పెట్టండి. పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది అడిషనల్ డీటెయిల్స్ ఏంటంటే మీరు ఏ కేటగిరీకి సంబంధించింది, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇది టూ టైమ్స్ వెరిఫై చేసుకోండి, పెట్టండి. పెట్టిన తర్వాత మీరు నేషనాలిటీ, సిటిజన్ ఆఫ్ ఇండియా అని పెట్టండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది మీకు 10th క్లాస్ మెమోలో ఏ విధంగా ఉంటుందో ఐడెంటిఫికేషన్ మార్క్ అందులో ఉంటుంది చూడండి, ఆ విధంగా పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ డిసబిలిటీ కాడ ఎస్ఆర్ నో మీ ఇష్టం, మీకు ఉంటే పెట్టండి ఎస్ అని పెట్టండి, లేకుంటే లేదని పెట్టండి. అంటే మీరు వికలాంగుల ఏదైనా డిసబిలిటీ ఉందా అని అడగడం జరుగుతుంది అంతే ఆడ. అయితే ఇక నెక్స్ట్ ఏంటంటే మనం పర్మనెంట్ అడ్రస్ కాడ అయితే మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేయండి. స్టేటు, డిస్ట్రిక్ట్, పిన్ కోడు, ఆ టోటల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు పర్మనెంట్ అడ్రస్ సేమా, పర్మనెంట్ అడ్రస్ ఉన్న అలాగే మీకు ఇప్పుడు ఉంటున్న అడ్రస్ రెండు సేమా ఒకే దగ్గర ఉంటున్నారా, లేకుంటే మీరు ఆధార్ కార్డు ఒక దగ్గర ఉంది మీరు వేరే ప్లేస్లో ఉంటున్నారా అని అడగడం జరుగుతుంది. వేరే ప్లేస్లో ఉంటే కనుక మీరు వేరే ప్లేస్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత నెక్స్ట్ నేను క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు థర్డ్ పేజ్ వచ్చేసి ఈ డిక్లరేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అగ్రీ అని క్లిక్ చేసి మీరు సబ్మిట్ అని క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ అని వస్తే మీకు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ కావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్తే కనుక ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా వినండి, ఎందుకంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఇక్కడనే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనకు ఫోటో వచ్చేసి 20 KB టు 50 KB అనేది ఉండాలి. ఖచ్చితంగా ఫోటో కింద డేటా అనేది పెట్టాలి, ఎందుకంటే డేటా అనేది ఓన్లీ ఈ ఫోటో అనేది 3 మంత్స్ ముందు దిగిందే అయి ఉండాలి, అంతేగాని 6 మంత్స్ దిగింది, 1 ఇయర్ బ్యాక్ ఫోటో అయితే పెట్టకూడదు. మీరు ఫోటో ఏ డేట్న దిగి ఉన్నారో ఆ రోజు డేట్ అనేది కింద ఏపీ అండి. ఒకసారి నేను చెప్పు చూపెడతాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారుగా ఈ ఫోటో కింద మనకి ఏ విధంగా డేట్ అయితే ఉందో ఆ విధంగా మీరు కూడా డేట్ అనేది వేయించుకోండి, ఎందుకంటే అప్లికేషన్ రిజెక్ట్ అనే అవుతుందని అక్కడ వారు మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకు ఉండాల్సి ఉంటుంది డేట్. మీ పైన మీ పేరు కింద ఏ రోజున ఫోటో దిగారో ఆ ఫోటో డేట్ అనేది చేసుకోండి.
మరి ఈజీగా మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఈజీగా దీన్ని చేంజ్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఫోటో వచ్చేసి మనకు 20 KB టు 50 KB మధ్యలో ఉండాలి. అలాగే మనకు సిగ్నేచర్ వచ్చేసి మనకు 10 KB టు 20 KB అనేది సిగ్నేచర్ అనేది ఉండాలి. 20 KB టు 50 KB వచ్చేసి ఫోటో ఉండేటట్టు చూసుకొని అప్లై అనేది చేయండి. మామూలుగా మొబైల్లో కూడా చేసుకోవచ్చు దీన్ని అప్లై, పెద్ద ప్రాసెస్ అయితే లేదు, పెద్ద పెద్ద కాంప్లికేట్ అయితే ఏం లేదు. ఇక ఆన్లైన్ అప్లికేషన్ గురించి మనం అప్లై గురించి చూస్తే, ముందుగా మనం ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా మనకు ఇంతకుముందు ఏదైతే వన్ టైం రిజిస్ట్రేషన్లో ఫిల్ చేసామో అది ఆల్రెడీ డిఫాల్ట్గా చూపెట్టడం జరుగుతుంది. మనం ఏం కొత్తగా అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ కొంచెం కిందికి కనుక వస్తే మీరు ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలా అవసరం లేదని అడగడం జరుగుతుంది. అంటే మీరు 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉంటే ఏం పర్లేదు, ఒకవేళ మీరు ఎక్స్ట్రా కనుక ఉంటే మీకు ఏజ్ రిలాక్సేషనే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ ఇక్కడ నో అని పెట్టండి. ఇది పెట్టిన తర్వాత మీకు ఎన్సిసి సర్టిఫికేట్ ఉందా అని అడగడం జరుగుతుంది. ఉంటే పెట్టాను, లేకుండా అవసరం లేదు. అలాగే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది అడగడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వరకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. దాదాపు తెలంగాణ వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక 6-7 డిస్ట్రిక్ట్స్ అయితే ఉండడం జరిగింది. ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకు మీరు ఏ స్టేట్కి సంబంధించిన వారు అని అడగడం జరుగుతుంది. ఆ స్టేట్ సంబంధించి ఇక్కడ మెన్షన్ అనేది చేయండి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ ఒకసారి చూడండి. ఇది మీరు ఇక్కడ ఏమని అడిగాడంటే, మీరు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కు వెళ్ళారా అని అడగడం జరుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. అలాగే మీరు ఉన్న స్టేట్లో మీకు అన్ని బెనిఫిట్స్ పొందుతున్నారా లేరా, పొందుతున్నామని పెట్టండి. ఓబీసీ ఎస్సీ ఎస్టీ వారు మ్యాక్సిమం ఎస్ అనే పెట్టండి, ఎందుకంటే మనం అన్ని బెనిఫిట్స్ అనేది పొందుతున్నాం కాబట్టి. ఒకవేళ నో అని పెడితే కనుక మనకు యూఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద మనం పడిపోయే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి చూసి పెట్టండి అక్కడ కొద్దిగా. అలాగే మనకి ఇక్కడ మీరు ఏ స్టేట్ సంబంధించిన వారో ఒకసారి ఇక్కడ మెన్షన్ అనేది చేయండి. ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ క్యాండిడేట్ బిలాంగ్స్ టు బార్డర్ డిస్ట్రిక్ట్ అని ఉంది కదా, ఇక్కడ నో అని పెట్టండి. ఎందుకంటే మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి బార్డర్ డిస్ట్రిక్ట్స్ అనేవి లేవు. నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ మాత్రమే ఉన్నాయి కాబట్టి నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ ఏంటి ఏంటి ఒకసారి నేను చెప్తాను. ముందుగా ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకుంటే ఈస్ట్ గోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, అలాగే విజయనగరం, వెస్ట్ గోదావరి మనకు ఇవ్వడం అయితే జరిగింది నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్. అలాగే మనకు తెలంగాణ కనుక చూసుకుంటే ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, కుమరంభీం, అలాగే మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ రూరల్, ఇవైతే మనకు ఇవ్వడం అయితే జరిగింది నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్. ఇందులో మీరు ఏ డిస్ట్రిక్ అయినా కానీ అది నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ కిందకి రావడం జరుగుతుంది. అక్కడ మీరు ఎస్ అని పెట్టండి. అక్కడ మీ డిస్ట్రిక్ట్ని చూసుకొని మీ డిస్ట్రిక్ట్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఎస్ అని పెట్టండి. ఎందుకంటే నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ వాళ్ళకు కొంచెం కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది, జాబ్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉండడం జరుగుతుంది. బార్డర్ డిస్ట్రిక్ట్ కాడ నో అని పెట్టండి. అలాగే ఇక్కడ నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే మనకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇచ్చుకోవాలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే మీరు ప్రతి ఒక్క ఫోర్స్కి ఒక్కొక్క కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. బీఎస్ఎఫ్ ఏ అని ఇచ్చాడు, సిఐఎస్ఎఫ్ బి అని ఇచ్చాడు. ఆ విధంగా మనకు పోస్ట్ కోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ పోస్ట్ కోర్స్ మీ ఇంట్రెస్ట్ను బట్టి మీరు దేనికైతే అప్లై చేసుకుంటున్నారో మీకు ఖచ్చితంగా మీరు ఫస్ట్ పోస్ట్ ఏదైతే పెడతారో మ్యాక్సిమం అదే వచ్చే అవకాశం అయితే ఫస్ట్ ఫోర్స్ ఏదైతే పెడతారో అదే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసి పెట్టండి కొద్దిగా. ఆ పోస్ట్ డీటెయిల్స్, దానికి సంబంధించిన కోర్సు దేని దేనికి ఏంటి అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి దక్కను చూసుకొని అప్లై అనేది చేసుకోండి. ఖచ్చితంగా కరెక్ట్ పెట్టాను, ఎందుకంటే మిస్టేక్ అనేది చేయకండి అక్కడ. అలాగే మనకు హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఇది మీ డిగ్రీ ఇంటరా ఏంటో అక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత మీకు పర్సంటేజ్ ఎంత వచ్చింది అని అక్కడ మెన్షన్ చేయండి. మీరు హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో పర్సంటేజ్ ఎంత వచ్చింది అని అడగడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాడ ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం లేదు, మనకు ఇంతకుముందు ఏదైతే ఫిల్ చేసామో అక్కడ అంతా డిఫాల్ట్గా చూపెట్టడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ ఫోటో సిగ్నేచర్, ఫోటో కింద ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్, సారీ మనకు ఏ రోజునైతే ఫోటో దిగామో అక్కడ కింద మనం మెన్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ నార్మల్గా ఉంటే సరిపోతుంది. ఫోటో కాడ ఖచ్చితంగా మనం 3 మంత్స్ కన్నా ముందు దిగింది అయితే ఉండకూడదు, ఓన్లీ 3 మంత్స్ మాత్రమే
ఇవ్వడం అయితే జరిగింది. లేటెస్ట్ ఫోటో దిగి మనం చేసుకోండి, అక్కడ మన ఫోటో షాప్లో కూడా చేయడం అయితే జరుగుతుంది, చేసి ఇవ్వమంటే చేసేస్తారు. అలాగే మనకి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ మనం ఏదైతే ఫోటో దిగామో అక్కడ ఆ డేట్ కూడా వేయాల్సి ఉంటుంది. అక్కడ మనం ఫోటోల మెన్షన్ చేసిన డేటు అలాగే ఇక్కడ కింద ఇచ్చే డేట్ సేమ్ అయి ఉండాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ అది ఎంటర్ చేయండి, ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి మనం సబ్మిట్ వస్తే మ్యాక్సిమం అయిపోయినట్టే నెక్స్ట్ మనకు పేమెంట్ ఆప్షన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. పేమెంట్ చేస్తే అయిపోతుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. ఓబీసీ మరియు అండర్జర్ కేటగిరీ వాళ్ళకు 100 రూపాయలు ఫీజు అనేది ఉండడం అయితే జరిగింది. ఇది దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏమైనా అర్థం కాకుంటే కింద కామెంట్స్ చేయండి, నేను దానికి సంబంధించి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.